ఇప్పుడు మనతో జి విజయలక్ష్మి గారు బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రాజెక్టుకి తెలంగాణ స్టేట్ చైర్మన్ అలానే తెలంగాణ స్టేట్ ఎక్స్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు జెడ్ఆర్సి మెంబర్గా ఉన్నారు ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధి విధానాల మీద బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ ఎలా వెళ్తుంది వీటి మీద మనతో మాట్లాడటానికి వచ్చి ఉన్నారు నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆఫ్టర్ కోవిడ్ ఎలా నడుస్తూ ఉంది దీని గురించి మీ మాటల్లో అయితే కోవిడ్ తర్వాత కంటే కూడా కోవిడ్ అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం కోవిడ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది ఎలా వ్యాక్సినేషన్ ఇన్ని కోట్ల ఇంతమంది ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నారు వారికి ఎలా వ్యాక్సినేషన్ అందించగలరు అనే ఒక ఆలోచనతో ప్రపంచ దేశాలన్నీ ఉన్నప్పుడు మనకు సక్సెస్ఫుల్గా ఏంటంటే ఒక కమెంట్ ఏమొచ్చిందంటే నరేంద్ర మోడీ గారు అసలు వ్యాక్సినేషన్ అందించలేరు అని కానీ మనకు ఇప్పుడు మిగతా దేశాలన్నిటికంటే కూడా మనకు ఇండియాలో వ్యాక్సినేషన్ చాలా బాగా జరిగింది 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్లో ఫస్ట్ డోసు కొన్ని కోట్ల మందికి అయిపోయింది సెకండ్ డోస్ కూడా మనకు జరుగుతూ ఉంది ఇప్పుడు అయితే ఆఫ్టర్ కోవిడ్ కూడా మనది జీడిపి డెవలప్ అయ్యింది చాలా తొందరగా పుంజుకున్నాము వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వివిధ అంశాల్లో చాలా ఆలోచించి తీసుకుంటారు కాబట్టి మనము అభివృద్ధి దశగా ముందుకు సాగుతున్నాము ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానివ్వండి బేటీ పడావో బేటీ బచావో ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి దాని మీద ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ఒకటి మన భారతదేశంలో అమ్మాయిలంటే బరువు అని బాధ్యత అని భావిస్తారు ఎందుకంటే అమ్మాయిలంటే చదివించాలి తర్వాత పెళ్ళిళ్ళకు రేపు డబ్బులు కట్న కానుకలు ఇవ్వాలి అని చెప్పేసి అమ్మాయిలు పుట్టకుండానే చిదిమేస్తున్నారు అలాంటి కొన్ని సంవత్సరాలు దాదాపు 2 డికేడ్స్ 20 ఇయర్స్ నుంచి జరుగుతుంది దాని రిజల్ట్ ఏంటంటే ప్రతి 1000 మంది మగపిల్లలకు 916 మంది ఆడపిల్లలు ఉన్నారన్నమాట ఇలా కనుక తీసుకుంటే మనకు వేలల్లో లక్షల్లో చాలా తేడా వస్తుందని బేటీ బచావో బేటీ పడావో అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే ఒక అవగాహన ప్రాజెక్ట్ దీంట్లో మన ఇండియాలో ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని జిల్లాలు స్పెషల్గా సెలెక్ట్ చేశారు ఆ జిల్లాల పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు రెండవది పోతే ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో బచావో అంటే అమ్మాయిలు పుట్టకుండా ఎప్పుడైతే చిదిమేస్తున్నారో అలా కాకుండా ఒక అవగాహన కల్పించాలి అమ్మాయిలు అంటే ఎవ్రీథింగ్ అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యారు అమ్మాయిలు కానీ స్టిల్ అమ్మాయిలు అంటే ఒక పెట్టుబడిలాగా పెట్టి అప్పచెప్పడము అనే ఒక థింకింగ్లో ఇంకా ఉన్నారు మన ఏంటి గ్రామాల్లో కానీ గ్రామాల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో కూడా అలా ఉన్నారు అందుకని అట్లాంటి ఆలోచన విధానం పోవాలని చెప్పేసి బేటీ బచావో బేటీ పడావో తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారికి రెండు కళ్ళు ఏంటంటే ఒకటి స్వచ్ఛ భారత్ అయితే రెండోది బేటీ బచావో బేటీ పడావో అయితే దీంట్లో బేటీ బచావోకి ఏమన్నా అమ్మాయిలను కాపాడము తర్వాత పడావో కొన్ని ఇప్పుడు హిల్లీ ఏరియాస్కి వెళ్తాం ఎస్టీ ఏరియాస్కి అక్కడ అమ్మాయిలను చదివించారు వాళ్ళు రకరకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు స్కూల్స్లో కావచ్చు లేకపోతే ఆ హిల్లీ ఏరియాస్లోంచి కిందకి దిగివచ్చి స్కూల్స్కి వెళ్ళడం కోసం కావచ్చు ఇవన్నీ ప్రమోట్ చేయడం కోసము ఈ బేటీ బచావో బేటీ పడావో అనే అంశం తీసుకోవడం జరిగింది దీంట్లోనే భాగంగా సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకం ఇంట్రడ్యూస్ చేశారు ఆ పథకంలో ఏంటంటే మనకు అమ్మాయిలకు పుట్టిన వెంటనే మినిమం ఇదివరకు 1000 రూపాయలు ఉండేది ఇప్పుడు 500 అప్పటి నుంచి 18 ఏళ్ళు వచ్చే వరకు బ్యాంక్లో కనుక డిపాజిట్ చేస్తే 1,36,000 అవుతుంది దాని 18 సంవత్సరాల తర్వాత వారి హయ్యర్ ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు లేదా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ దానికి ఇవ్వడం జరుగుతుంది ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది చాలా మంచి ఒక స్కీమ్ ఈ స్కీమ్ కూడా ప్రతి ఏరియాలోకి తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది అన్నమాట ప్రతి జిల్లాలోనూ తర్వాత ఎవ్రీ మంత్ 9వ తారీఖు 9th అన్నమాట
వ్యాక్సినేషన్ అంటే క్యారీయింగ్ ఉమెన్ ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్లకు ఫ్రీ వ్యాక్సినేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతి నెల 9వ తారీఖు రోజు ఇస్తారనమాట. ఇప్పుడు టెట్నెస్ కావచ్చు, అలా కొన్ని ఇస్తారు మహిళలకు, అలాంటివి కూడా ఫ్రీ థ్రూఅవుట్ ఇండియా 9th రోజు ఇస్తారనమాట. ఇలాంటి అనేక రకాలు ఈ బేటీ బచావో బేటీ పడావో కింద తీసుకోవడం జరిగింది. అలా ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, ఎందుకంటే ఆర్థిక స్వావలంబన జరిగిన రోజునే డెవలప్మెంట్ అన్నది జరుగుతూ ఉంది. దీని గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఈ ప్రాజెక్ట్స్ మీద మీ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి? అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి తన మినిస్ట్రీలో, క్యాబినెట్లో కావచ్చు, ఎంఓఎస్లు కావచ్చు, అనేక మంది మహిళలకు స్థానం కల్పించారు. అయితే మన ఫైనాన్స్ మినిస్టరే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, అలా ఒక మహిళ కప్పచెప్పడం జరిగింది. కాబట్టి వారు మహిళలు చాలా డెవలప్ కావాలి అని చెప్పేసి ఆ మహిళలను చక్కగా ప్రోత్సహిస్తున్నారు, ప్రోత్సాహం కూడా ఇవ్వబడుతోంది ప్రతి చోటను. అయితే ఒకటి, ఇప్పుడు మెయిన్గా ఈ కింద స్థాయి నుంచి, ఐ మీన్ కింద స్థాయి అంటే పిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళల్లో బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే నమ్మకం ముందు అమ్మాయిల్లో రావాలి. వచ్చింది, ఇప్పుడు అలా వచ్చింది కాబట్టి కొంత మనం ముందుకెళ్ళాము. స్టిల్ అలా రావడానికి కూడా స్కూల్స్లో సెపరేట్ సబ్జెక్ట్స్ కూడా పెట్టాలనేది సిలబస్లో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకని స్కూల్ స్టేజ్ నుంచి కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు సౌత్ సెంట్రల్ రైల్వే దానికి ఒక పొజిషన్లో ఉన్నారు కదా మేడం, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ రైల్వే డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి చేంజెస్ కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ మన భారతదేశంలో కూడా వైరస్ ఎంటర్ అయిపోయి ఉంది, హ్యూజ్ ట్రాన్స్పోర్ట్ అన్నది మనకి ఈ ట్రైన్స్లో ఎక్కువ జరుగుతూ ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామన్నారు దీని మీద, దీని గురించి? అయితే సౌత్ సెంట్రల్ రైల్వేలో నేను బోర్డు మెంబర్ని. రైల్వేస్ ఏంటంటే రోడ్వేస్ అండ్ రైల్వేస్. ఇప్పుడు మనది భారతదేశం చాలా పెద్ద దేశం మనది. అయితే మనకు రైల్వేస్ మన ఇండియాని మొత్తం కనెక్ట్ చేస్తుంది కాబట్టి రైల్వేస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద కంట్రీ. అయితే రైల్వేస్లో ప్రతి ఒక్కళ్ళు ప్రయాణం చేయగలరన్నమాట, అంటే ఏ స్థాయి వాళ్ళైనా కానీ ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకని చెప్పి రైల్వేస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారు, ఆయన ప్రత్యేకంగా ఆయనను ఎందుకు తీసుకోవడం జరిగిందంటే వారిని, వారు ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా ప్రిపేర్ చేశారు, ఇదివరకు సబ్మిషన్ చేయడం జరిగింది, తర్వాత అవి చాలా సక్సెస్ఫుల్గా కొన్ని అయ్యాయి అన్నమాట. అందుకని వారికి ఆ మినిస్ట్రీ హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే కోవిడ్ తర్వాత అంటే ఏంటంటే మనకు ట్రైన్స్లో ఎక్కే ముందు కూడా మనకు రకరకాల, ఇప్పుడు నైట్ ట్రావెలింగ్ వాళ్లకు బెడ్షీట్స్ కావచ్చు, అవన్నీ చక్కగా శానిటైజేషన్ చేయడము, వచ్చే ప్యాసింజర్స్కి కూడా మాస్కులు అవన్నీ కంపల్సరీగా పెట్టి వాళ్ళని అలా ఎడ్యుకేట్ చేస్తూ, ఎందుకంటే మనకు కొన్ని గ్రామాల్లో ఇప్పుడు ట్రైన్స్ ఉంటాయి, వాళ్ళు ఇప్పుడు చాలా అవగాహన, అప్పటికంటే సెకండ్ వేవ్ అప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది, స్టిల్ కొంత ఇర్రెస్పాన్సిబిలిటీ, మనం బాధ్యతారహితంగా మనమే ఒక్కొక్కసారి అలా ఉంటాం కాబట్టి వాళ్ళల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా ప్రతి ఏరియాల్లో, గ్రామాల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో కూడా మనకు రైల్వేస్ ట్రావెలింగ్లో కూడా చాలా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒమిక్రాన్ మీద దీన్ని ఎలా ఎదుర్కొనాలి, దానికి ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ డెత్ రేషియోస్ స్టార్ట్ అయిపోయినాయి, ఫస్ట్ యుఎన్లో స్టార్ట్ అయి ఉన్నాయి, ఎందుకంటే దీని మీద చాలా అవేర్నెస్ కావాలి పబ్లిక్లో, ఎందుకంటే ఈ ఆఫ్టర్ లాక్డౌన్స్ తర్వాత, ఈ 2-3 లాక్డౌన్స్ తర్వాత పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫైనాన్షియల్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ జాబ్స్ కానీ వీటిలన్నిటికీ ఇప్పుడే మొదలయ్యారు. ఇలాంటి ఈ సిచ్యువేషన్స్లో మళ్ళీ థర్డ్ లాక్డౌన్ అన్నది మళ్ళీ వినిపిస్తూ ఉన్నాయి. లాక్డౌన్ అనేది ఇంకా పెట్టరు నాకు తెలిసినంత వరకు కూడా,
లాక్డౌన్ అనేది విధించారు అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో ఈ ఒమిక్రాన్ వేరియంట్ అంత ఇంటెన్సివ్గా అటాక్ చేయదు, అంటే భయంకరంగా ఏమి అటాక్ చేయదు, కాబట్టి మనకు డెత్ రేట్ కూడా అంత ఉండదు, డెత్ రేట్ కూడా అంత ఉండదు. కాబట్టి దీన్ని ఫస్ట్ స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. మనకు లాక్డౌన్ అనేది పెట్టరు, తర్వాత మనకు వ్యాక్సినేషన్ అయింది కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు అని నా ఉద్దేశం. ఓకే మేడం, ఇప్పుడు రేపు నెక్స్ట్ మనకి యూపీ ఎలక్షన్స్ అవుతున్నాయి, యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ రిజల్ట్స్ ఎలా రాబోతుంది, దాని మీద మీ ప్రిడిక్షన్ ఏంటి? యూపీలో చాలా డెవలప్మెంట్ జరుగుతోంది. నిన్న కూడా మన కాశీలో నరేంద్ర మోడీ గారు రివర్ బ్యాంక్స్ నుంచి గంగానది నుంచి గుడి దాకా ఏదైతే కారిడార్ ఉందో అది ఓపెన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ అనేది యూపీలో అన్ని రకాలుగా చాలా బాగా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా బీజేపీ హ్యూజ్ మెజారిటీతో అక్కడ విన్ చేస్తాము, తప్పకుండా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. బీజేపీ గురించి, బీజేపీ తీసుకునేటటువంటి పరిపాలన సౌలభ్యాల గురించి, వీటి అన్నిటి గురించి విజయలక్ష్మి గారి మాటల్లో విన్నాం. థ్యాంక్ యూ.